సిద్ధాంతం. నాకు జన్మనివ్వడానికి అంటే నాకు పునర్జన్మనివ్వడానికి ఎవరు హేతువు అని అడిగారు అనుకోండి, భగవంతుడు హేతువు అని నిర్ధారించకూడదు. నేను ఏవి చేశానో ఆ చేసినటువంటి కర్మలే నేను ఉత్తరోత్తర ఎటువంటి జన్మని పొందాలి అన్నదానికి హేతువులవుతాయి. మొదటి విషయం. రెండు, నేను రాబోయే జన్మలలో ఎంత సుఖాన్ని పొందాలి ఎంత దుఃఖాన్ని పొందాలి అన్నదానికి కూడా నేను చేస్తున్నటువంటి కర్మలే కారణమవుతాయి. ఇందులో మీరు విభాగం చేసినప్పుడు ఒక చిత్రాన్ని గమనించవలసి ఉంటుంది. ఈశ్వరుడు జంగమములను సృజించినప్పుడు, సరే స్థావర ప్రాణిని అలా ఉంచండి, దానికి కదలికే లేదు, ఈ జంగమములను అంటే కదిలే ప్రాణులను సృజించినప్పుడు ఒక చిత్రాన్ని అందులో సృష్టించాడు. ఒకటి తిర్యక్కు, తిర్యక్ అంటే పశువు. పశువుకి అసలు కర్మాధికారం లేదు. నేను ఇదిగో ఈ పని చేస్తాను అనడానికి, దానికి అలా సంకల్పం చేయడానికి కానీ, ఒక కర్మ చెయ్యడానికి కానీ దానికి అధికారం లేదు. నేను వెళ్ళి ప్రవచనం వింటానండి, దానికి అవకాశం లేదు. నేను అర్థం చేసుకుంటాను, అవకాశం లేదు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తాను, దానికి అవకాశం లేదు. నేనేదో పుణ్యం సంపాదించుకుంటాను, దానికి అవకాశం లేదు. ఏదో కాకతాళీయంగా అనుకోకుండా దాని వలన ఏదైనా పుణ్యం జరగాలి తప్ప కర్మాధికారం మాత్రం దానికి లేదు. కాబట్టి అది కర్మ చేసి వృద్ధిలోకి వస్తుంది అని చెప్పడానికి ఇక సిద్ధాంతం లేదు. మరి అది ఏమనుభవిస్తుంది అంటే, గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితం ఏదనుభవించాలో అదొక్కటే అనుభవిస్తుందంటే, ఇగో ఇంత దుఃఖం పొందాలి అనుభవించేస్తుంది, ఇంత సుఖం పొందాలి అనుభవించేస్తుంది. దేవతలు వాళ్ళు దుఃఖం అనుభవించడానికి లేదు, వాళ్ళు సుఖం ఒక్కటే అనుభవిస్తారు. అందుకే వాళ్ళకి త్రిదశులు అని పేరు. త్రిదశులు అంటే పుట్టినప్పుడు 30 ఏళ్లలోపు ఉంటారు, పెరుగుతున్నప్పుడు 30 ఏళ్లలోపు ఉంటారు, శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు 30 ఏళ్లలోపు ఉంటారు. తప్ప వాళ్ళ వయసు దాటరు, నిశ్చయవ్వనులై ఉంటారు. కాబట్టి వాళ్ళు కొత్తగా కర్మ చేసేటటువంటి అధికారం వాళ్ళకి లేదు. ఒక యజ్ఞం చేశామనుకోండి, ఫలానా దేవత యొక్క అనుగ్రహం కావాలి అని కోరుకుంటాం. ఏదో ఇంద్రుణ్ణి ఉద్దేశించి ఒక యజ్ఞం చేస్తే ఇంద్రుడి యొక్క అనుగ్రహం చేత వర్షం పడాలి అని కోరుకుంటాం. ఇంద్రుడు ఎవరికి యజ్ఞం చేస్తాడు? అందుకని దేవతలు యజ్ఞం చెయ్యరు. దేవతలు ఇంకా పుణ్యకర్మలు చేసే అవకాశం లేదు. కానీ వాళ్ళు దేవలోకవాసం చేసి దేవతా పదవులలో కూర్చుని సుఖాలను అనుభవించినటువంటి కారణం చేత వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదుందో అది క్షయమైపోతూ ఉంటుంది. ఆ సుఖం అనుభవిస్తూ ఉంటే ఆ పుణ్యం పోతూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, నేను ఏదో ఒక 50,000 రూపాయలు తీసుకొచ్చి మూట కట్టి పక్కన పెట్టుకున్నాను అనుకోండి, పక్కన పెట్టుకుని ప్రతిరోజు అందులోంచి కొంత ద్రవ్యం తీసి నా కొడుక్కిచ్చి ఏదో ఖర్చు పెట్టరా అంటూ పెడుతున్నాను అనుకోండి, నేను కదలక్కర్లేదు, హాయిగా కూర్చున్నవాడిని కూర్చున్నట్టే సుఖాలు అనుభవిస్తూ కావలసిన సంభారాలన్నీ నా దగ్గర ఉన్న 50,000 రూపాయల ద్రవ్యపు మూటలోంచి తీసి ఖర్చు పెట్టుకుంటున్నాను. ఖర్చు పెట్టడం అంటూ ప్రారంభం చేసి భోగం అనుభవించడం అన్నది ప్రారంభం చేసిన తర్వాత ద్రవ్యం అలాగే ఉండిపోతుందా? మూటలో ఉండదు, కొంతకాలానికి పూర్తిగా అయిపోతుంది. ఇక్కడ పూర్తి అయిపోగానే అక్కడ భోగం కూడా అయిపోతుంది. ఇక్కడ లేనప్పుడు అన్నం ఎక్కడిది? ఇక్కడ లేనప్పుడు సౌఖ్యం ఎక్కడిది? ఉండదు. దేవతల యొక్క పరిస్థితి కూడా అంతే. పుణ్యం అయిపోగానే వాళ్ళని కిందకి తోసేస్తారు. అందుకే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని, వాళ్ళ పుణ్యం పూర్తయిపోగానే వాళ్ళని మర్త్యలోకానికి పంపిస్తారు. మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏ ప్రాణి ఏ శరీరంతో వచ్చిందో ఆ శరీరంతోటే మళ్ళీ ఇంకొక లోకానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా శరీరాన్ని తప్పకుండా విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి లోకం ఏది ఉంటుందో దానికి మర్త్యలోకము అని పేరు. ఆ లోకంలో పుట్టినవాడు నేను ఈ శరీరంతో శాశ్వతంగా ఉంటానండి అన్న విషయాన్ని అసలు అడగడానికి అవకాశం ఉండదు. అది ఆ లోకమునకు ప్రధాన ధర్మం. ఇప్పుడు మనం ఉన్న లోకాన్ని మర్త్యలోకం అంటారు. మర్త్యలోకము అంటే సమస్త ప్రాణుల యొక్క శరీరములు మృత్యువు చేత గ్రసింపబడతాయి. ఏదో ఒకనాడు మృత్యువు మింగేస్తుంది శరీరాన్ని, శరీరం పడిపోతుంది, జీవుడు అందులోంచి విడుదల పొంది వెళ్ళిపోతాడు. అందుకే అన్ని ప్రాణుల శరీరాలు పడిపోతాయి. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి పంపించేస్తారు. ఏ శరీరంతో పంపిస్తారు? ఒక నరుడిగా వస్తాడు దేవతలు కూడా. కాబట్టి దేవతలు ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్షస్థితికి వెడతామని కానీ, మళ్ళీ కొంత పుణ్యాన్ని సంపాదించుకుంటాము అని అడగడానికి కానీ, ఉత్త
ఉత్తమమైనటువంటి కర్మలు మేము ఆచరిస్తామని చెప్పడానికి కానీ వాళ్ళకి సాధ్యం కాదు. అథవా వాళ్ళు జ్ఞాన మార్గంలో ఆత్మవిచారణ చెయ్యవచ్చు అని శంకర భగవత్పాదుల వ్యాఖ్యానాల్లో ఒక చోట నిర్దేశించారు, ఒక చోట పేర్కొన్నారు. కానీ జంతువునాం నరజన్మ దుర్లభం, ఒక్క మనుష్య ప్రాణి విషయంలో మాత్రం ఒక అద్భుతం ఉంది. మనుష్య శరీరంతో వచ్చినటువంటి వాడు ఉత్తమమైనటువంటి కర్మలు ఆచరించి దేవతా పదవులలోకి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోగలడు. ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు, శరీరం విడిచిపెట్టిన తరువాత దేవతా పదవులలోకి వెడతాడు. అందుకే శతక్రతు వివాసీనం నాగరాజస్య మూర్ధని అంటారు రామాయణంలో. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్ర పదవిలో కూర్చుంటాడు. చాలా పుణ్యం చేశాడు, ఆయన్ని తీసుకెళ్ళి దేవతా పదవిలో కూర్చోబెడతారు. ఆయన కూర్చున్న ఉత్తరక్షణం నుంచి ఆయన చేసుకున్న పుణ్యం అయిపోవడం కూడా మొదలుపెట్టేస్తుంది. ఇప్పుడు ఉత్తమమైనటువంటి కర్మలను ఆచరించి పుణ్యాన్ని సముపార్జన చేసి దేవతా పదవులలో కూర్చునేటటువంటి అధికారం మనుష్యుడిదే. భగవంతుడు మనుష్య శరీరాన్ని ఇచ్చాడు కదా అని అన్ని ప్రాణులలో ఉన్నటువంటి విభూతులను తనవిగా మార్చుకుని సుఖాన్ని అనుభవించి ఉత్తమ కర్మలు ఏవీ ఆచరించకుండా పాపకర్మలు ఆచరించి చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరిగి ఎక్కువగా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉన్నవాడు కూడా నరుడే. ఎందుచేత, చలిగా ఉందనుకోండి, ఒక గొర్రె తాలూకా చర్మాన్ని తీసి నేను కప్పుకుంటాను. గొర్రె కొత్తగా ఏం కప్పుకోదు, దానికి పరమేశ్వరుడు అటువంటి చర్మాన్ని ఇచ్చాడు, దాని మీద ఊలు ఉంటుంది, అది అటువంటి చర్మంతో ఉండి చలికి తట్టుకుంటుంది. నేను ఆ చర్మాన్ని తీసి నేను కప్పుకుంటాను, ఏనుగు దంతం తెచ్చి బొమ్మ చేస్తాను, జింక చర్మం తెచ్చి వేసి కూర్చుని జపం చేస్తాను, ఒక గాడిద మీద బరువు పెట్టి మోయిస్తాను, గుర్రం ఎక్కి పర్వతం ఎక్కుతాను, విమానం ఎక్కి పక్షిలా ఎగురుతాను, నెమలిని తెచ్చి పింఛం ఇప్పి నృత్యం చేస్తే సంతోషిస్తాను, మిగిలిన ప్రాణుల యందు ఏ విభూతులున్నాయో ఆ విభూతులన్నిటినీ నావిగా చేసుకుని సుఖాన్ని అనుభవించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు నరుడు. కాబట్టి కేవలము సుఖాలు అనుభవించడం తప్ప, నేను అందరి విభూతి నావిగా వాడుకుంటాను తప్ప నేను ఎవరికి ఉపయోగపడను, ఏ పుణ్యకర్మ చెయ్యను అని బ్రతికాడు అనుకోండి, ఈశ్వరుడు ఏం జోక్యం చేసుకోడు. శరీరంలో ఉండవలసినటువంటి కాలము పూర్తి అయిపోయిన తరువాత, జీవుడు బయటికి వెళ్ళిపోయిన తరువాత, ఆ జీవుడు మళ్ళీ కొన్ని కోట్ల జన్మల పాటు తిరిగి ఎక్కువగా వెళ్ళిపోతాడు. అంటే భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టుగా పుట్టి, ఆ వెన్నుపాము అడ్డంగా ఉండేటట్టే పెరుగుతూ అనేక రకాలుగా శరీరాన్ని విడిచిపెడతాడు. ఒక్కొక్కసారి ఉచ్చులో పడి చచ్చిపోతాడు, ఒక్కొక్కసారి బాణపు దెబ్బకి, ఒక్కొక్కసారి ఖడ్గము చేత కొట్టబడి శరీరాన్ని విడిచిపెడతాడు, ఒక్కొక్క చోట కర్రల చేత కొట్టబడతాడు, అనేక రకములుగా ప్రాణం విడిచిపెడుతూ ఉంటాడు. కర్మాధికారం ఉండదు, కొత్తగా పుణ్యం చేసే అవకాశం ఉండదు, కాబట్టి తిరిగి ఎక్కువగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీరు గమనించవలసింది, నరుడిగా వచ్చినవాడు మాత్రం ఒకటి ఉత్తమ కర్మలాచరించి దేవతా పదవులకు వెళ్ళగలడు, రెండు పాపకర్మలాచరించి అధోముఖంగా వెళ్ళి తిరిగి ఎక్కువ కాగలడు. నాకు పాపము వద్దు పుణ్యము వద్దు, ఉత్తమమైనటువంటి కర్మలను కేవలం పరమేశ్వరుని యొక్క అనుగ్రహంగా ఆచరించి ఏ విధమైనటువంటి కౌరిక లేకుండా నిష్కామంగా ఆచరించినటువంటి భగవత్ప్రీతికరమైనటువంటి శాస్త్రము చేత ప్రోక్తమైన కర్మలను ఆచరించడం వల్ల ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం వలన పొందినటువంటి చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది ఆ పాత్రత కారణంగా పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు.